వెట్రివేలు మురుగన అరోహర ఇవాళ ఎంతో రుచికరమైనటువంటిది తిన్న కొద్దీ తినాలనిపించేటటువంటి మరొక మంచి అన్న ఆదరో చెప్తున్నానండి. ఏమిటంటేను బెండకాయ కూట అనమాట. ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుందన్నమాట. ఇది అన్నలోకి బాగుంటుంది, అల్పాహారాల్లోకి బాగుంటుందన్నమాట. ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెబుతాను, రండి. ముఖ్యంగా ఈ పదార్థాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినది కూటుపొడి అన్నమాట. కూటుపొడి సిద్ధంగా ఉన్నట్టయితే ఇది తయారు చేసుకోవడం చాలా సులభం అన్నమాట. ఈ కూటుపొడి ఎలా తయారు చేశాననేది మీకు తెలియాలంటే ప్లేలిస్ట్లో కారాలు పొడులు అని ఉంటుంది, అది చూడండి, ఇది ఎలా తయారు చేశానో మీకు తెలుస్తుంది, సరేనా. ఈ బెండకాయ కూటకు కావాల్సిన ప్రధాన వస్తువులు చెప్తున్నాను చూడండి. 1/4 కేజీ బెండకాయలు, 4 టమాటా పళ్ళు, ఈ మాత్రం చింతపండు, 8 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు. అలాగే ఈ కూటు మరింత రుచి రావడానికి కారణం కొబ్బరి నూనె అన్నమాట. కాబట్టి వంటకానికి ప్రధానంగా కొబ్బరి నూనె వాడతారు. కాబట్టి వంటకు వాడుకునేటటువంటి కొబ్బరి నూనె కాస్త సిద్ధపరుచుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, దాంతోపాటు కూటుపొడి అన్నమాట. ఈ కూటుపొడిని తయారు చేసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకున్నాను. ఇంతే. ఇప్పుడు ఈ బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకుని శుభ్రం చేసి అట్టే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను, రండి. అలాగే ఈ మాత్రం చింతపండుని నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నానండి. ముందుగా కుంపట రాజేసుకుని అట్టే పెట్టుకున్నానండి. అలాగే దాంతోపాటు ఈ బెండకాయలని ఈ ఊచకి గుచ్చుతున్నాను అన్నమాట, ఈ విధంగా. ఇప్పుడు ఈ బెండకాయలని కుంపడం మీరు పెట్టుకోవాలండి. దేనికోసం ఈ విధంగా బెండకాయలు కాల్చడం అంటే, బెండకాయ కూటు జిగురు లేకుండా ఉండడం కోసం ఒకటి, అలాగే ఈ కూటు మరింత రుచికరంగా ఉండాలంటే దీనికి కాలిన వాసన రావాలి బెండకాయకి, అప్పుడు దీని రుచి అన్నమాట. కాబట్టి ఈ విధంగా నేను ఊచకొచ్చి ఈ విధంగా కాలుస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ కుంపడి సదుపాయం లేకపోతే ఇలాంటి చట్టం మీదైనా స్టవ్ మీద కాల్చుకోవచ్చు అన్నమాట. మరీ ఎక్కువ కాల్చక్కర్లేదండి, ఒక సెగ అలా నిప్పుల మీద తగిలితే చాలన్నమాట. బెండకాయలు ఈ విధంగా కాలితే చాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక్క సెగ అలా తగిలిస్తే చాలన్నమాట. చాలు, ఇక్కడ దాకా ఈ పచ్చిమిరపకాయలు కాలితే చాలు. అలాగే టమాటాలు కూడా, ఈ టమాటాలు కూడా ఈ విధంగా నిప్పు సెగ తగిలించండి. ఈ విధంగా బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా నిప్పుల మీద కాల్చి చేసుకున్న కూటికి ఒక ప్రత్యేకమైన రుచి అండి. చాలా చాలా అమోఘంగా ఉంటుందన్నమాట ఈ కూటు. ఇప్పుడు ఈ బెండకాయలకి ఈ విధంగా ముచ్చికలు తీసేసుకుని ఒక్కసారి ఈ విధంగా పొట్ట చీల్చుకుని పురుగు ఏమైనా ఉందోమో చూసుకోవాలన్నమాట. అలాగే ఈ టమాటాల మీద ఉండేటటువంటి పై పొర కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలని ఒక్కసారి రోట్లో వేసుకుని సగం సగంగా నలపండి. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కూట తయారు చేసుకోవడం కోసం కుంపట మీద ఈ పాత్ర పెట్టుకుంటున్నానండి. మృగారోహర్ప వంటకానికి ప్రధాన రుచి కొబ్బరి నూనె. కాస్త కొబ్బరి నూనె వేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్, ఇందులో 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు,
మనం నూరుకుని సిద్ధంగా ఉంచుకున్న టమాటా పచ్చిమిరపకాయల ముద్ద. ఇలాగా కాస్త చింతపండు పులుసు సిద్ధంగా అట్టే పెట్టుకోవాలి. ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి మనం. మీకు ఉల్లిపాయలు చెప్పడం మర్చిపోయాను, ఏమనుకోకండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఈ బెండకాయలు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు, కొంచెం నీళ్లు. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం కూట్టు పొడి. ఇది ఇప్పుడు బాగా మరగాలండి. ఇది మరిగిన కొద్దీ రుచి అన్నమాట. అలాగే పలచతనాన్ని మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. మరీ పలచకం ఉన్నా బాగోదు, కూటు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఇప్పుడు బాగా మరగాలన్నమాట. ఇప్పుడు పొయ్యిని నిదానంగా పెట్టుకుని ఈ మూత పెట్టేసుకుని ఈ కూటుని 10 నిమిషాల పాటు సన్నపు సగన మరగనివ్వండి. ఈ కూటులో ఎటువంటి పప్పును కూడా ఉడికించి వేయవలసిన అవసరం లేదండి. పప్పు లేకుండానే ఈ కూటుని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఒకసారి ఉప్పు పులుపు రుచి చూసుకోండి. ఏది తగ్గితే అది కలుపుకోండి. అలాగే పొడి ఒకవేళ తగ్గింది అనిపించింది అనుకోండి, కాస్త పొడి వేసుకుని ఈ పులుసుని బాగా మరగనివ్వండి. మరిగిన కొద్దీ రుచి అన్నమాట. ఈ కూటు పూర్తిగా తయారైపోయిందండి. ఇంక దించేసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటే చాలు, మరీ పలచగానే వద్దు, మరీ గట్టిగానే వద్దు. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న బెండకాయ కూటు చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ బెండకాయ కూటికి కొబ్బరి నూనె వేసినట్లయితే ఒక ప్రత్యేకమైన రుచి. అందున మనం ఈ ద్రవ్యాలన్నీ కూడా, అంటే బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నిప్పుల మీద కాల్చి మరీ చేసుకున్నామేమో, ఆ నిప్పుల యొక్క సువాసన తగులుతూ ఈ కూటు మరింత రుచికరంగా ఉంటుందన్నమాట. ఇది తయారు చేసుకునేటప్పుడు 4 గంటల వాళ్ళకి ఈ వాసన వెరజల్లుతుంది అన్నమాట. అంత సువాసన భరితంగా ఉంటుంది. ఇది తినకొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. ఇది వేడివేడి అన్నంలోకి, చెద్దన్నంలోకి, అంతేకాకుండా అనేక రకాల అల్పాహారాల్లోకి ఈ కూటు పెట్టింది పేరు అన్నమాట. అంత మధురాతి మధురంగా ఉంటుంది. మీకు మళ్ళీ మరొక్కసారి చెబుతున్నానని అన్యదా భావించకండి. ఈ కూటు పొడి ఎలా తయారు చేశానన్న విషయం మీకు తెలియాలంటే నా ప్లేలిస్ట్లో కారాలు పొడులు అని చెప్పి ఉంటుందండి. అందులో మీరు చూసినట్టయితే ఈ కూటు పొడి యొక్క తయారీ విధానం మీకు కనిపిస్తుంది. కాస్త మిమ్మల్ని అందరినీ గమనించగోరుతున్నానండి. ఈ పట్టు మీరు నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా ఈ బెండకాయ కూటను తయారు చేసి మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ బెండకాయ కూటు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.